విద్యుత్ బిల్లు 2021 ని రద్దు చేయాలని బద్వేల్ సబ్ డివిజన్ ఆఫీస్ వద్ద విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యుత్ రంగ సంస్థను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోరాదని విద్యుత్ బిల్లు 2021 ని రద్దు చేయాలని రైతులకు ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించాలని లైన్ ట్రాన్స్ఫర్ కండక్టర్లు అలాగే పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేక మంది త్యాగ ఫలితంగా విద్యుత్ సంస్థలు నిర్మించుకున్నారని దీన్ని ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం అవుతుందని ప్రైవేటైజేషన్ అటువంటి ఆలోచన మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు సబ్సిడీపై ఇచ్చే విద్యుత్ను తొలగిస్తారని తెలిపారు. ధర్నాలో యూఏసీడబ్ల్యూయూ బద్వేల్ సబ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి పీసీ కొండయ్య, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, 1104 యూనియన్ నాయకులు కె నాగేంద్ర, సిఐటియు జిల్లా కార్యదర్శి కె నాగేంద్రబాబు, శ్రీవాణి, యుఈఈయు నాయకులు శుభాంజనేయరెడ్డి, నారాయణరెడ్డి, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కరీం, ప్రవీణ్, సుధాకర్, దస్తగిరి, సుబ్బారాయుడు, రమణ, సురేష్, వెంకట సుబ్బయ్య, రామచంద్రయ్య, తిరుపాల్, శ్రీను, రెగ్యులర్ చిన్నయ్య, మీటర్ రీడర్లు కిరణ్, వాచ్మెన్ రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయరాదు. 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 విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగ కార్మికుల ఐక్యత. డౌన్ డౌన్ మోడీ ప్రభుత్వం, డౌన్ డౌన్ మోడీ ప్రభుత్వం, డౌన్ డౌన్ మోడీ ప్రభుత్వం. విద్యుత్ రంగ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. విద్యుత్ రంగ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలి. విద్యుత్ రంగ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలి. వై వాట్ ఎస్ ఎస్, వై వాట్ ఎస్ ఎస్, వై వాట్ ఎస్